కార్మికులకు ఎటువంటి సమస్యలు ఎదురైనా వాటి పరిష్కారానికి కృషి చేస్తానని దేవీపట్నం ఎంపీపీ కుంజి మురళి పేర్కొన్నారు. దేవీపట్నం మండలం ఇందుకూరుపేటలో ఆదివారం మేడే సందర్భంగా భవన నిర్మాణ కార్మికులు నిర్వహించిన మేడే వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్యక్రమానికి హాజరైన మురళికి దేవీపట్నం మండలంలోని కార్మికులు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను వివరించారు. అనంతరం మురళి మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు ప్రతి నెలా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి స్థలాన్ని కేటాయించాలని అధికారులను కోరడం జరిగిందని తక్షణమే దాని పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కార్మికులకు అండగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షులు గారపాటి మురళి, గండి పోచమ్మ, ఆలయం చైర్మన్ కట్టా సత్యబాబు, ఇందుకూరు సర్పంచ్ కోసి లక్ష్మణ్, భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షులు జాజుల సత్యబాబు, కార్యదర్శి సాయికృష్ణ, మట్టాకృష్ణ, ఉల్లి వీరబాబు, రౌతు నారాయణ, సత్యబాబు, రాంబాబు తదితర కార్మికులు పాల్గొన్నారు. పట్నం మండలం ఇందుకూరుపేట సెంటర్లో మే 1st ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఇందుకూరుపేట కార్మికులందరూ మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. అదే రకంగా ఇది వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ కార్మికులు కానీ వీళ్ళు కానీ మాకు కొన్ని సమస్యలు అయితే చెప్పడం జరిగింది. మా కార్మికులకి స్థలం అది కావాలండి, ప్రాపర్ స్థలం అది కావాలి, మాకు మీటింగ్లు కానీ మేము కలుసుకోవటానికి కానీ ఏ విధమైన స్థలం లేదని వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. దాని విషయంలో కూడా మేము స్పందించి సత్యబాబు గారికి వాళ్ళకి చెప్పడం జరిగింది. త్వరితగతిన వాళ్ళకి సాధ్యమైనంత త్వరగా ప్లేస్ని ఐడెంటిఫై చేసి ఇచ్చే కార్యక్రమం కూడా త్వరలో చేస్తాం. అదే రకంగా గత 2 ఏళ్ల నుంచి కార్మికులు కరోనా కష్టకాలంలో చాలా ఇబ్బంది పడ్డారు అని వాళ్ళ కష్టాలను కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ కార్మికుల్ని వాళ్ళ సంఘాన్ని బలోపేతం చేసుకుంటే వాళ్ళకి ఏ రకంగా అయినా మా పార్టీ తరఫు నుంచి కానీ మా తరఫు నుంచి కానీ ఎప్పటికప్పుడు మా అండదండలు వాళ్ళకి ఎప్పుడూ ఉంటాయని, అదే రకంగా మాతో పాటు వాళ్ళు కోఆర్డినేటర్గా ఉంటానని వాళ్ళు చెప్పడం జరిగింది. మరొక్కసారి మీ అందరికీ కూడా ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.